పుట్టిన రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. మీ అందరికి ఒకటి మనవి చేస్తా ఉన్నా, విజయవంతంగా మరి మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో, ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో గౌరవ మా సహచర మంత్రివర్గా పెద్దలందరూ మీ ముందట చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేము చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా, ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని, మీరు ఏ విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమణులు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో, రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి, మీ ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జై హింద్. వర్షం కురిసింది అంటే వరంగల్ జిల్లా మీద కనిపిని ఎరగని రీతిలో జిల్లాని, వరంగల్ ఉమ్మడి జిల్లాని మనము కొత్త జిల్లాగా చూడబోతున్నామని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న ఏదైతే వరాల జల్లు కురిపించిందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి రేవంత్ అన్న అంటే జిందాబాద్ అనాలే. మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీసుకోగలుగుతాం మనము? రేవంత్ అన్న గట్టి వినపడతలే, రేవంత్ అన్న. మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా, ఒకటే నిమిషంలన్నా. ఉదయం 9 గంటలకు సెక్రటరీ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేల నరేందర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రులని ఎమ్మెల్యేలందరినీ 9 గంటలకే సెక్రటరీలో కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, కలెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి ఈ 6 నెలల్లో 6 సార్లు రివ్యూ జరిగింది. ఉదయం 9 గంటలకు ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయంటే ఇవాళ వస్తాండను, నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు. 6 నెలలకెళ్ళి పడ్డ కృషి, గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం ఇచ్చిండు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షానన్న రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా. మా జిల్లాని నిజంగా కూడా గతంలో తలుచుకుంటే బాధేస్తుంది. ఇక్కడ ఈ వేదిక ప్రభుత్వ యంత్రాంగంతో జరుగుతున్న వేదిక కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నా. గతంలో చూస్తే 6 జిల్లాలుగా విభజించి నాశనం అయిపోయినామన్నా. దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి, సిపిఆర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కావ్య గారు అందరం కూడా, బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు. నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు. ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరీ నడి చోరస్తాల డిపిఆర్ తయారు చేయండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు నేను ఇస్తున్నా, అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పడు మడమ తప్పకుండా ఇవాళ నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాలో తోయట్లేదు కానీ సంతోషంతో మాత్రం కళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్నా. మీ రుణం జీవిత కాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వేదిక భాషణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు అందరికీ నమస్కారం. ఇవాళ మహానేత, ఉక్కు మహిళగా పేరొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఓడుగల్లు పోరాటానికి గడ్డినటువంటి ఓడుగల్లులో మహిళా సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి అర్ధభాగం అవకాశాలు ఏంటో చూపించినట్టు ఘనత
మధ్యన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే మాట ఇస్తున్నాగా మనవి చేస్తా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు బాలికగా ఉన్నప్పుడే స్వాతంత్రంలో పాల్గొన కాకుండా తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుమతించుకొని గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహానేత. ఇవాళ మీ గుండెల్లో మా గుండెల్లో చిరస్థాయిగా ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత, దేశంలోనే కాదు విదేశంలో కూడా ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణం ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం. ఒక్క మహిళనే కాదు ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణ రద్దు చేసి సంస్కరణలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ మహిళలు ఇద్దరు మంత్రులు అధికారులందరూ కూడా మహిళలే ఉన్నటువంటి వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు అందరి తరఫున అభినందనలు శుభాభినందనలు. రెండు రోజుల నుంచి కూడా వరంగల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. దాదాపు 5,500 కోట్లతోటి మనకి జీవోలు ఇప్పించడం జరిగింది. అండర్ నా ఎంపీ ఎలక్షన్ అప్పుడు మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మామూలు ఎయిర్పోర్ట్ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఐఐఆర్ లేదా ఓఆర్ఆర్ ఇట్లా చూసుకున్నట్టయితే మెగా టెక్స్టైల్ పార్క్ కి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఒక అడ్డంకులు ఉండొద్దని చెప్పి జియోలతో పాటు మేము వచ్చాము చేశాము నిరూపించాము. ఇది చేతల ప్రభుత్వము ఉట్టి మాటల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపించినందుకు మా వరంగల్ మీద ఇంత దయ చూపినందుకు వారి సొంత నియోజకవర్గంలో కూడా ఇన్ని డబ్బులు ఇచ్చారో లేదో కానీ వరంగల్ని రెండో రాజధానిగా చేయాలి మన తెలంగాణకి అన్న మాటని నిలబెట్టుకున్న మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రులకి నా తోటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా ప్రజా ప్రతినిధులందరికీ కూడా వరంగల్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.